మీరు ఎంపీగా నిలబడడంతో ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదు. నా కాన్స్టిట్యున్సీలోనే కదా పెదకూర్పాడు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేకి ప్రచారం చేసుకుంటున్నాను. నాకు ఎంపీ ఇవ్వడం ఆయన పోయింది ఎమ్మెల్యే సీటు. దానికి సంబంధం ఏముందంటారు, మీరు ఎంపీ ఆయన ఎమ్మెల్యే కదా, పార్టీలు వేరు కదా. నువ్వు వాళ్ళకి తీసుకెళ్ళి బావ మారి అటు వైపు ఉండట్లేదు మార్పించానండి హైదరాబాద్. ఏమంటే వాళ్ళ ఫ్యామిలీ వేరండి, వీళ్ళ ఫ్యామిలీ వేరు, ఇస్తే ఈయనకి ఇవ్వండి, అటు వాళ్ళు ఇచ్చుకున్నారు తెలుగుదేశం వాళ్ళు, ఆయన కంటెస్ట్ చేసుకుంటాడని చెప్పారు. దానికంటే ఇంకోటి ఏం చెప్పమంటారా, 2014లో రాయపాటి సంవత్సరాలుగా నర్సరావు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తా, మమ్మ మా నాన్న దగ్గరికి వచ్చి దీవెని తీసుకున్నాడు. మమ్మ మా నాన్న ఉన్నారు గెలిచిరండి అని చెప్పి మమ్మ నాన్న దీవెని ఇచ్చారు. ఏమని అర్థం అది, సొంత అల్లుడు ఓడిపోనుకున్నారు. రాయపాటి సాంసరావు అపోనెంట్ ఎవరు, మా బావగారే అయోధ్యరామరెడ్డి గారు. మరి మమ్మమ్మ నాన్న సాంసరావుని ఎట్ట దీవిస్తారండి, దీవిచ్చారు గెలిచిరండి అన్నారు. అంటే ఏమైనా అల్లుడు ఓడిపోవాలని కోరుకున్నారు, ఓడిపోయారు. దట్ ఈస్ డిఫరెంట్, వీ హావ్ టేకెన్ ది పార్టీ లైన్. తల్లిదండ్రులు నా కొడుకు ఎమ్మెల్యే గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గెలిపినందుకు నిలబడినప్పుడు నా కొడుకు ఉండాలి అనుకున్నారు. వాళ్ళు డిఫర్ అయితే మా అటువైపు చేరేవాళ్ళు మా తల్లిదండ్రులు, హైదరాబాద్ గెలవాలని కోరుకున్నట్టయితే నువ్వు రావద్దని చెప్పేవాళ్ళు. ఆయన దీవించారంటే ఏమనర్థం, ఇక అంతకంటే ఏం ప్రూవ్ చేసుకోవాలి పార్టీకి? మీరే మా నాన్న స్థానంలో ఉంటే దీవిస్తారా నాగరాజు గారు? ఎవరు దీవించారు మరి, ఇంకంతకంటే ఏం ప్రూవ్ చేసుకోవాలి చెప్పండి నాగరాజు గారు. ఇట్ ఇస్ నాట్ ఎనఫ్ టు మీ. మరి ఇంత పెయిన్ ఎలా భరిస్తున్నారు మీరు అసలుకి? పెయిన్ భరాయించే రాజకీయాలు, పెయిన్ బ్లాస్ట్ అయితే నువ్వు ఎండ్. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఉన్నా కూడా నాకు అన్యాయం జరుగుతున్నటువంటి ఫీలింగ్ మా అందరు మా ఫ్రెండ్స్ అందరిలో ఉంది, నా కార్యకర్తల్లో ఉంది. దాన్ని పాసిఫై చేసిన బాధ్యత ఆయన మీద ఉంది. అసలు పార్లమెంట్లో తనుదినటువంటి వేణుగోపాల్కి ఎందుకు న్యాయం చేయట్లేనటువంటి ప్రజలు అడుగుతున్నారు. దానికి ఎవరు సమాధానం చెప్పాలంటున్నా నేను. ఎన్ని కూడా నిండి ఆయన అయోధ్యరామరెడ్డి గారు రామకృష్ణారెడ్డి గారు ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళందరూ మంచి కుటుంబాలు, అంతా కలిసి పనిచేసుకొని పైకి వచ్చిన కుటుంబాలు. అందుకని నేను అసలు నేను వెళ్తే వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు బాగుంటారు. వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు మంత్రి క్యాబినెట్లో మీకు చోటు దక్కకపోవడానికి కారణము మీరు రెడ్డి అన్న భావన అంటారా, లేదంటే అయోధ్య రామరెడ్డి గారికి రామకృష్ణారెడ్డి గారికి మీరు బావ కావడం అనేది బావ బామర్ది కావడం అనేది ఇక్కడ రెడ్లు నలుగురు ఆల్రెడీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, దాని గురించి రెడ్డి సాలేదు కమ్మాసాలేదు అనేది కాదు కదా. నేను ఒక స్టాల్ వాటిని అయోధ్య రామరెడ్డి గారు బావమర్దికి ఎందుకు చూస్తావు, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా చూడొచ్చు కదా, సబ్జెక్ట్ ఉన్నటువంటి దమ్ము ఉన్నటువంటి రెడ్డిగా చూడొచ్చు కదా. సామాజిక వర్గంలో కూడా నీకు న్యాయం దొరుకుద్ది. ఇప్పుడు ఆ సామాజిక వర్గం పోతే ఏమంటారు, ఏ నీ వల్ల ఏం పని అవుతాయి అంటున్నాను. మరి ఈ ఈక్వేషన్లో చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ మీకు టికెట్ ఇవ్వలేదు అనుకోండి 2019 ఎన్నికల్లో, మీ పరిస్థితి ఏంటి? వ్యాపారం చేసుకుంటా ఏమి అంత బతినడాలా బీఫామ్ కోసం మళ్ళీ కంటెస్ట్ చేయడం కోసం? అంటే మీకోసం రెండు పార్టీలు వేచి చూస్తున్నాయి కదా. వేరే సంగతి నేనంటే చంద్రబాబు నాయుడు గారు బీఫామ్ మళ్ళీ ఈగకపోతే నేనేం చేస్తాను, దానికి ఏం తప్పు చేశాను కూడా చెప్పాలి కదా. నేను బిట్రే చేశాను పార్టీని, పార్టీ గౌరవం తగ్గించానా, పార్టీ గౌరవం పెంచాను. పెప్పర్ స్ప్రే గాలేడ చచ్చిపోయాం 11 మంది 12 మంది ఎంపీలు. యూ వాంట్ టు సీ ది క్లిప్పింగ్, క్లిప్పింగ్ చూడండి. ఏ అంత అవసరం నాకు ప్రాణాల మీద తెచ్చుకోవాల్సిన అవసరం ఎందుకు తెచ్చాను? పార్టీ లైన్ తీసుకున్నాము, ప్రజల లైన్ తీసుకున్నాము, ఇంక అంతకంటే ఏం చేస్తారు? అంత విరోచక పోరాటానికి అంత అవసరం ఏముందంటున్నా, ప్రాణాల మీద తెచ్చుకోవాల్సిన అవసరం ఏంటి? అటు నువ్వు నమ్మక, అటు నా కుటుంబం నమ్మక, ఇటు ప్రజలు నమ్మకం ఉన్న పరిస్థితి ఏమైతే ఏం కావాలి వేణుగోపాలంటే భవిష్యత్తు? నమ్మే రోజు వస్తుందని భావిస్తున్నారా? నేను ఏంటంటే సాధ్యం వరకు ప్రపోజల్స్ నేను ఇందాక చెప్పా కదా, నేను దేనికోసం ఐఎమ్ నాట్ ఎ పవర్ మాంగర్. నాకు అదే ప్రపంచం కాదు. ప్రజలతో సరదాగా తిరుగుతా పని చేసుకుంటూ బాగుంది. ఎంపీ స్థానాన్ని బాగా ఎంజాయ్ చేస్తాను, ఎందుకంటే నాకు మంచి డిబేట్స్ కానీ లైబ్రరీ కానీ అక్కడ ఉన్నటువంటి ఎలివేషన్ కానీ లార్జ్ బయాస్ అది. చిన్న ఇది నాగరాజు క్వశ్చన్ సార్, ఇది 2019లో చంద్రబాబు నాయుడు టికెట్ ఇవ్వని పక్షంలో మీరేం వ్యాపారాలు చేసుకుంటారు? మీకేం వద్దు పవర్ మాంగర్ కాదు, మీరు పవర్ అవసరం లేదు మీకు, మీ వ్యాపారాలు మీకున్నాయి, దాంట్లో వ్యాపారంలో బిజీ అయిపోయి ఎంజాయ్ చేసుకుంటారు. కానీ ఏదన్నా పార్టీ పిలిచి మా పార్టీకి లేరండి అని పిలిస్తే, ఒకవేళ వాళ్ళ పార్టీ జెండా అజెండా నచ్చి మీరు వెళ్తే ఎంపీ టికెట్ అడుగుతారా ఎమ్మెల్యే అడుగుతారు? అప్పుడు ఎంపీనే ఎంపీనే నేను, నాకు ఎంపీ అనేది నాకు ఇష్టం. తింటే గారెలు వినాలి, వింటే భారతం వినాలి, పోటీ చేస్తే ఎంపీగానే పోటీ చేయాలి. అది కూడా నర్సరావుపేట అయితే ఈరోజు దీనికి లవ్ ఎమ్మెల్యేగా సంతృప్తికరంగా లేరు.
ఎంపీగా ఉన్నంత సంతృప్తికరం ఈరోజు లేదంటారు. అంటే ఏంటంటే ఎమ్మెల్యే అనేది చిన్న బయాస్, కొంత మీ బయాస్ వినిపించడానికి మరింత స్కోప్ కావాలి అంటారు. రేపు అవసరం కదా, రేపు ప్రత్యేక హోదా వచ్చినా రాకపోయినా దానికోసం పోరాడేవాడు పార్లమెంట్ పోవాలి, కానీ మెతకుండా కూర్చొని ఊరికి వెళ్ళి వచ్చాము సంతకాలు పెట్టాము మాకు 2000 వచ్చిందా లేదా ఆలోచించుకున్నటువంటి ఎంపీలు 10 ఉంటే ఉపయోగం ఏముంది? గళమెప్పాలి, రాష్ట్ర ప్రజలు ఎందుకు గెలిపించారనేటువంటి రుణం తీర్చుకునేటువంటి సంసద్ధత ఉండాలి, దమ్ము ఉండాలి, కోయిన్సిడెన్స్ ఉండాలి, అందరూ కలపాలి, ఇంటిగ్రిటీ క్రియేట్ చేయాలి. అటువంటి ఎంపీలు వెళ్తే ఉపయోగం, కానీ మేమే అనేటువంటి ఎంపీలు ఉంది 100 కౌరులు ఉంటేనే ఉపయోగం.